హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు 18th ఎపిసోడ్ ఆఫ్ మూవీ అప్డేట్స్. ఈ వీక్ లో చాలా అమేజింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ వీక్ కన్నా ఈ వీక్ చాలా మేజర్ అండ్ చాలా అమేజింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. మీకు స్కాలర్ జెన్సన్ వేసిన కేస్ న్యూస్ అయితే తెలిసే ఉంటుంది. దీని గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనితో పాటే చాలా అమేజింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ నుండి, ఇంకా వాట్ ఇఫ్, ఇంకా బ్లాక్ యాడమ్, ఇంకా డాక్టర్ స్ట్రేంజ్, ఇంకా ఫ్లాష్ సెట్ వీడియోస్, ఇంకా వకాండా ఫర్ ఎవర్ సెట్ వీడియోస్, ఇంకా స్ట్రేంజర్ థింగ్ తెలుగు డబ్. ఇంకా దీనితో పాటు ఇంకా చాలా అమేజింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇంకా మీరు ఒక్క అప్డేట్ కూడా మిస్ కాకూడదు అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండరు తప్పకుండా చూడండి. ఇంకా ఎక్కడ నుంచైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా తీసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అకౌంట్ వీళ్ళు తప్పకుండా వీళ్ళు ఫాలో కండి. సరే నా ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. ఫస్ట్ మాట్లాడదాం లోకేష్ షో గురించి. ఎందుకంటే ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఈ షోకి సంబంధించి చాలా అంటే చాలా ఎక్కువ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ అయితే ఈ షోకి సంబంధించిన డైరెక్టర్ కేట్ హెరాన్ ఈ విషయం చెప్పింది. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన కాన్సెప్ట్ ఆర్ట్స్లో ఈ కాన్సెప్ట్ ఆర్ట్ని జస్ట్ ఒక ఫన్ వేవ్లో డిజైన్ చేశారు అని. వాళ్ళు అసలు ప్లాన్ చేయలేదు ఈ షోలో రాకెట్ని చూపించాలి అని. ఐ మీన్ రాకెట్ది ఒక వేరియంట్ని చూపించాలి అని. ఈ కాన్సెప్ట్ ఆర్ట్ని జస్ట్ ఒక ఫన్ వేలో డిజైన్ చేశారు అని చెప్పారు. దీనితో పాటే కేటరాన్ ఇది కూడా కన్ఫర్మ్ చేసేసింది, ఇన్ఫినిటీ సాగాలో ఏదైతే జరిగిందో అది మొత్తం ఈ హూ రిమైన్సే ప్రీ డిసైడ్ చేసేసాడు అని. ఇంకా ఈమె ఈ విషయం కూడా చెప్పింది, మీరు ఎక్కడైనా ఏ క్యారెక్టర్నైనా తన డెస్టినీ నుండి బయటికి వస్తున్నట్టు మీకు కనబడితే అది కూడా ఈ హూ రిమైన్సే డిసైడ్ చేశాడు అని చెప్పింది. దీని మీనింగ్ ఇప్పటి వరకు మనం చూస్తున్న ఎంసీయూ మూవీస్ అన్నీ ఈ హూ రిమైన్సే రాశాడు. ఐ మీన్ ఈ హూ రిమైన్సే కంట్రోల్ చేస్తున్నాడు. ఇంకా ఇలాగే ఈ లోకేష్ షో రైటర్ ఒక డీటెయిల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ డీటెయిల్ అయితే టీవీఏ గురించే. అతను ఈ విషయం ఎక్స్ప్లెయిన్ చేశారు, టీవీఏ వాళ్ళకి ఒక రూల్ అనేది ఉంది. ఆ రూల్ అకార్డింగ్ టీవీఏ వాళ్ళు కేవలం ఆ నెక్సెస్ ఈవెంట్ని మాత్రమే ప్రూవ్ చేస్తారు. ఐ మీన్ ఆ టైం బ్రాంచ్ని మాత్రమే ప్రూవ్ చేస్తారు. ఏ టైం బ్రాంచ్ వల్ల అయితే క్యాంగ్ వి వేరే ఆల్టర్నేటివ్ వర్షన్స్ అనేవి క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ టీవీ వాళ్ళు జస్ట్ ఒకే మోటివ్ అయితే ఫాలో అవుతున్నారు. ఆ మోటివ్ ఏమిటంటే క్యాంగ్ వి వేరే వేరే ఆల్టర్నేటివ్ వర్షన్స్ క్రియేట్ కాకూడదు అని. అందుకోసమే అవెంజర్స్ టైం ట్రావెల్ చేసి టైం బ్రాంచ్ క్రియేట్ చేసిన, ఇంకా స్టీవ్ రోజర్స్ టైం ట్రావెల్ చేసి టైం బ్రాంచ్ క్రియేట్ చేసినా కూడా టీవీఏ వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఇక్కడ అవెంజర్స్ స్టీవ్ రోజర్స్ టైం ట్రావెల్ చేయడం వల్ల క్యాంగ్ వి వేరే ఆల్టర్నేటివ్ వర్షన్స్ అనేవి క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉండకపోవచ్చు. అందుకోసం ఇక్కడ టీవీఏ వాళ్ళు అవెంజర్స్ని అరెస్ట్ చేయలేదని చెప్పారు. ఈ షో రైటర్ మన డౌట్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసారు. ఇక్కడ అవెంజర్స్ టైం ట్రావెల్ చేశారు, ఇంకా స్టీవ్ రోజర్స్ కూడా టైం ట్రావెల్ చేశాడు, కానీ వాళ్ళు ఎందుకు టీవీఏ వాళ్ళు పట్టుకుని వెళ్ళలేదని. దీనిని అయితే ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు. నాకైతే ఇది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనిపించింది. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకేమనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా అతను ఇది కూడా కన్ఫర్మ్ చేసేసాడు, లోకీ షో సీజన్ 2 అయితే మెయిన్ టార్గెట్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ని పూర్తి చేయడం. ప్రజెంట్ అయితే మరల్ స్టూడియోస్ వాళ్ళు ఫ్యాన్స్తో ఇన్పుట్ తీసుకుంటున్నారు, ఇంకా ఫ్యాన్స్ వి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే సీజన్ 2లో ఫ్యాన్స్ ఏమైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అవన్నీ కవరప్ చేయాలి అని. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ అప్డేట్ వస్తుంది వెనమ్ లెట్ దేర్ కార్నేజ్ మూవీ నుండి. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇప్పటివరకు మీరు అందరూ చూసే ఉంటారు, కానీ కొంతమంది కామెంట్ చేసి అడిగారు ఈ ట్రైలర్ బ్రేక్ డౌన్ చేయమని. కానీ ఫస్ట్ ట్రైలర్లో ఏమైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ ఈ ట్రైలర్లో ఉన్నాయి. కొత్తవి కూడా ఉన్నాయి, కానీ అది అంత ఇంట్రెస్టింగ్ అయితే లేదు. ఫస్ట్ అయితే కార్నేజ్ ది ప్రాపర్ లుక్ చూడడానికి అయితే దొరికింది. ఇంకా దాని తర్వాత కామిక్లో ఏమైతే జరిగిందో ఆ స్టోరీనే ఇక్కడ జరుగుతుంది అని ఈ ట్రైలర్ చూసిన తర్వాత కన్ఫర్మ్ అయిపోయింది. ఆ కామిక్ స్టోరీ ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ నేను ఫస్ట్ ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియోని వెళ్ళి చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి. ఇంకా దానితో పాటు ఈ సెకండ్ ట్రైలర్లో అయితే అన్ని డీటెయిల్స్ అయితే లేవు, కానీ కొన్ని ఈస్టర్ ఎగ్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అనేది రాబోతుంది తొందరలోనే. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఎక్కువ వెయిట్ అయితే చేసే అవసరం లేదు, తొందరలోనే రాబోతుంది. ఇంకా ఈ మూవీ నుండి మరొక అప్డేట్, మనకి ఈ ట్రైలర్లో కూడా కార్నేజ్ ది ప్రాపర్ లుక్ చూడడానికి దొరకలేదు. దొరికింది కానీ అంత క్లియర్గా అయితే లేదు. కానీ చైనాలో ఒక ఐమాక్స్ థియేటర్ బయట కార్నేజ్ ది ఒక ప్రాపర్ స్టాచ్యూని పెట్టారు అఫీషియల్గా. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఇక్కడ మనం కార్నేజ్ ది ప్రాపర్ లుక్ని చూడవచ్చు, కార్నేజ్ ఎలా కనబడతాడు అని. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ అప్డేట్ వస్తుంది డిజ్నీ ప్లస్లో రిలీజ్ కాబోతున్న వాట్ ఇఫ్ షో నుండి. ఇప్పుడు అఫీషియల్గా స్టూడియో వాళ్ళు కన్ఫర్మ్ చేసేసారు ఈ షోలో రిలీజ్ కాబోతున్న ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ఎవరెవరి మీద బేస్ అయి ఉండబోతున్నాయో అని. ఫస్ట్ ఎపిసోడ్ అయితే కెప్టెన్ కార్టర్ మీద బేస్ అయి ఉంటుంది. ఇంకా సెకండ్ ఎపిసోడ్ అయితే టచాలా స్టార్ లార్డ్ మీద బేస్ అయి ఉంటుంది. ఇంకా థర్డ్ ఎపిసోడ్ అయితే లోకి మీద బేస్ అయి ఉంటుంది. ఇంకా ఈ షోలో టోటల్గా 10 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి, అంటే 10 వీక్స్.
మనం ఈ షోని 10 వీక్స్ వరకు చూడాల్సిందే, ఎందుకంటే ప్రతి ఎపిసోడ్ 1 వీక్ ఒకసారి రిలీజ్ అవుతుంది కాబట్టి. ఇంకా ఈ షో నుండే మరొక అప్డేట్, ఈ షోలో ఎంసీయూలో కనబడిన 2 మెయిన్ క్యారెక్టర్స్ ఐ మీన్ యాక్టర్స్ ఈ షోలో కనబడటం లేదు. ఐ మీన్ వాళ్ళ వాయిసెస్ కూడా ఇవ్వటం లేదు, ఇంకా వాళ్ళ క్యారెక్టర్కి వాళ్ళ ఫేసెస్ కూడా ఇవ్వటం లేదు. వాళ్ళు బ్లాక్ విడో క్యారెక్టర్ ప్లే చేసిన స్కార్లెట్ జాన్సన్, ఇంకా సెకండ్ స్పైడర్మ్యాన్ క్యారెక్టర్ ప్లే చేసిన టామ్ హాలండ్, ఈ 2 యాక్టర్స్ ప్లే చేసిన క్యారెక్టర్ని వాట్ ఇఫ్ షోలో అయితే చూపించడం లేదు. ఐ మీన్ చూపిస్తారు కానీ ఆ క్యారెక్టర్ ఫేసెస్ ఫీల్ అవ్వి ఉండవు, ఇంకా వాళ్ళు ఆ క్యారెక్టర్స్కి వాయిస్ డబ్బింగ్ కూడా ఇవ్వటం లేదు, ఆ క్యారెక్టర్స్కి వేరే వాళ్ళు వాయిస్ డబ్బింగ్ ఇస్తున్నారు. ఇంకా దీనితో పాటు స్టూడియో వాళ్ళు ఇది కూడా కన్ఫర్మ్ చేసేశారు, ఈ వాట్ ఇఫ్ షోలో ఎంసీయూలో ఇప్పటివరకు కనబడిన 50 యాక్టర్స్ కన్నా ఎక్కువ మందే ఈ షోలో కనబడబోతున్నారు అని, లేదా వాళ్ళ వాయిసెస్ ఇవ్వబోతున్నారు అని ఇదైతే కన్ఫర్మ్ చేసేశారు. అలాగే ఈ షోలో ఎంసీయూలో చనిపోయిన క్యారెక్టర్స్ కూడా కొంతమంది రిటర్న్ కాబోతున్నారు అని కన్ఫర్మ్ చేసేశారు. ఇంకా ఈ షోకి సంబంధించి వీక్లీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు వాచర్ది ఈ కొత్త అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఇంకా చాలామంది కామెంట్ చేసి అడిగారు, ఇంకా చాలామంది డిఎం చేసి అడిగారు ఈ వాట్ ఇఫ్ షో తెలుగులో రిలీజ్ అవుతుందా లేదా అని. ఎవరైతే ఈ షోని తెలుగులో చూడాలనుకుంటున్నారో వాళ్ళ కోసం గుడ్ న్యూస్, ఈ షోకి సంబంధించిన తెలుగు డబ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కానీ ఇదైతే వాట్ ఇఫ్ రిలీజ్ అయినప్పుడు టైంలో అయితే రిలీజ్ కాదు, మనకి లోకి ఎలాగైతే రిలీజ్ అయిందో తెలుగు డబ్తో ఆ విధంగా రిలీజ్ కావచ్చు, ఎందుకంటే ఈ వాట్ ఇఫ్ షో డబ్బింగ్ అయితే చాలా లేట్గా స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇలా జరుగుతుంది. అందుకు ఇదైతే కన్ఫర్మ్ అనుకోండి, ఈ వాట్ ఇఫ్ షో మనకి తప్పకుండా తెలుగులో చూడడానికి దొరుకుతుంది. మీరు ఈ వాట్ ఇఫ్ షో కోసం ఎక్సైటింగ్గా ఉన్నారా కామెంట్ చేసి చెప్పండి, నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఇంకా ఎలాగో డిజ్నీ ప్లస్ షోస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నెక్స్ట్ అప్డేట్ వస్తుంది డిజ్నీ ప్లస్ షో అయిన హౌకాష్ షో నుండి. ఇప్పుడు స్టూడియో వాళ్ళు ఈ షోకి సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేసేశారు, ఈ షో రిలీజ్ కాబోతుంది డిజ్నీ ప్లస్లో నవంబర్ 24 నుండి స్ట్రీమ్ కాబోతుంది. కానీ లాస్ట్ వీకే స్టూడియో వాళ్ళు చెప్పారు ఈ ఇయర్లోనే మిస్ మార్వల్ ఇంకా హౌకాష్ షోస్ అనేవి రిలీజ్ అవుతాయి అని. కానీ ఈ హౌకాష్ షో నవంబర్లో రిలీజ్ కాబోతుంది కాబట్టి బహుశా మిస్ మార్వల్ షో మనకి నెక్స్ట్ ఇయర్ చూడడానికి దొరకవచ్చు, ఎందుకంటే ఈ షోలో కనీసం అంటే 6 ఎపిసోడ్స్ అనేవి ఉంటాయి. ఇంకా నవంబర్ 24కి స్ట్రీమ్ కాబోతుంది కాబట్టి ఈ షో తప్పకుండా డిసెంబర్లో ఎండ్ అవుతుంది, అందుకు మనకి నెక్స్ట్ ఇయర్లో మిస్ మార్వల్ షో చూడడానికి దొరకవచ్చు. ఇంకా హౌకాష్ షోకి సంబంధించిన కొన్ని ఫొటోస్ని అయితే వీక్లీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఇంకా డిజ్నీ షోస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తుంది డిజ్నీ ప్లస్ షోస్ నుండి. ఇప్పుడు ఇలాంటి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి, ఆ రిపోర్ట్ల ప్రకారం డిజ్నీ అండ్ మార్వల్ వాళ్ళు మరో 9 కొత్త సిరీస్ని డెవలప్ చేస్తున్నారు అని. అంటే మనకి ఇప్పటివరకు ఏ సిరీస్ అయితే తెలుసో ఆ సిరీస్ కాకుండా మరో 9 కొత్త సిరీస్ని అయితే డెవలప్ చేస్తున్నారు. ఈ 9 సిరీస్లలో ఒక సిరీస్ని కో ప్రొడ్యూస్ చేస్తారు వాండర్విజన్ షో రైటర్ అయిన పీటర్ కెరెన్, ఇంకా ఇలాగే మరో సిరీస్ రైటర్ రిటర్న్ అయ్యర్ అయ్యి ఉంటుందని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఇంకా ఈ 9 కొత్త షోస్ ఎవరి మీద బేస్ అయి ఉంటాయో కామెంట్ చేసి చెప్పండి. నేను ముందు అప్డేట్స్ వీడియోలో చెప్పినట్టున్నాను ఇది మొత్తం వేరే సూపర్ హీరోస్ మీద బేస్ అయి ఉంటుందని, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ అప్డేట్ వస్తుంది స్పైడర్మ్యాన్ నోవే హోమ్ మూవీ నుండి. హా నాకు తెలుసు ఈ మూవీ ట్రైలర్ కోసం మీరు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అని, ఈ ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది ఈ మూవీ ట్రైలర్ కోసం. కానీ ఏం చేద్దాం, మనం కేవలం వెయిట్ చేయగలం అంతే. కానీ ఇప్పటివరకు ఈ మూవీ ట్రైలర్ సంబంధించి ఒక్క అప్డేట్ కూడా రాలేదు, ఈ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎక్కడ రిలీజ్ అవుతుంది అని. ఆ అప్డేట్ వస్తే మీతో నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇంకా ఇప్పుడు వచ్చిన అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఈ స్పైడర్మ్యాన్ నోవే హోమ్ మూవీ సెట్ నుండి ఈ ఫోటో అయితే లీక్ అయింది, అందులో మనం స్పైడర్మ్యాన్ ని సెంటమ్ దగ్గరికి వచ్చినట్టు మనం చూడవచ్చు డాక్టర్ షేన్ ని కలవడానికి. ఇది బహుశా ఈ మూవీలో ఫస్ట్ సీన్ కావచ్చు, ఇక్కడ స్పైడర్మ్యాన్ డాక్టర్ షేన్ హెల్ప్ కోసం వచ్చి ఉండవచ్చేమి వస్తాడు ఖచ్చితంగా. ఇంకా ఇలాగే ఈ మూవీకి సంబంధించిన కొన్ని టాయ్స్ ఫొటోస్ అయితే లీక్ అయ్యాయి, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఈ టాయ్స్ వల్ల మనకి ఈ విషయం అయితే తెలిసింది, మనకి కనబడబోతున్న స్పైడర్మ్యాన్ మూవీలో న్యూ సూట్ అనేది ఆ సూట్ ఇంకేదో కాదు ఐరన్ స్పైడర్ సూట్ది మరొక వర్షన్ అని తెలుస్తుంది, ఇక్కడ ఈ బాక్స్ మీద క్లియర్గా రాస్తుంది. ఇంకా దీనితో పాటే ఈ టాయ్ బాక్స్ మీద చాలా ఫొటోస్ అయితే ఉన్నాయి, అందులో మనం డాక్టర్ స్ట్రేంజ్ చూడవచ్చు, ఇంకా స్పైడర్మ్యాన్ చూడవచ్చు, ఇంకా స్పైడర్మ్యాన్ వేరే వర్షన్స్ చూడవచ్చు. ఐ మీన్ స్పైడర్మ్యాన్ ఫస్ట్ నుండి ఏ సూట్స్ అయితే వేశాడో ఆ సూట్స్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇంకా దానితో పాటే చాలా క్యారెక్టర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ అప్డేట్ వస్తుంది డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ ది మ్యాడ్నెస్ మూవీ నుండి. ఈ మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఈ విషయం అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ మూవీలో ఉన్న కాస్ట్కి కొన్ని మర్చెండైస్ అయితే గిఫ్ట్ ఇచ్చారు, ఆ మర్చెండైస్ ఫొటోస్ అనేవి కొన్ని ఫొటోస్ అయితే లీక్ అయ్యాయి, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఆ మర్చెండైస్లో ఒక క్యాప్ మీద చాలా లోగోస్ అయి ఉన్నాయి, ఫస్ట్ అయితే డాక్టర్ షేన్ మల్టీవర్స్ ఆఫ్ ది మ్యాడ్నెస్ మూవీ లోగో ఉంది, ఇంకా దాని తర్వాత అమెరికా షావెస్ది లోగో ఉంది, ఇంకా దాని తర్వాత శాంటమ్ది లోగో ఉంది, ఇంకా దాని తర్వాత స్కార్లెట్ విచ్ లోగోని చూడవచ్చు. ఇంకా ఎలాగో వాండర్ నేమ్ వచ్చింది కాబట్టి ఇంకా దీని తర్వాత నెక్స్ట్ అప్డేట్ వస్తుంది వాండా విజన్ నుండి. ఈ షోకి సంబంధించిన ఒక కాన్సెప్ట్ ఆర్ట్ని స్టూడియో వాళ్ళు రిలీజ్ చేశారు, ఇక్కడ మనం స్క్రీన్ మీద చూడవచ్చు. ఇక్కడ మనం వాండా అండ్ విజన్ని వైట్ విజన్తో కలిసి ఫైట్ చేసినట్టు చూడవచ్చు, కానీ ఈ సీన్ అయితే ఈ షోలో అయితే ఎక్కడ కనపడలేదు, ఈ కాన్సెప్ట్ ఆర్ట్ అయితే ఈ షోలో ఎక్కడ యూస్ చేయలేదు.
ఇంకా దినతులతో నెక్స్ట్ అప్డేట్ వస్తుంది థార్ లవ్ అండ్ థండర్ మూవీ నుండి. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ జరిగింది ఎడ్రెస్ అల్బాది. ఆ ఇంటర్వ్యూకి అతను తను యాక్ట్ చేసిన సూసైడ్ స్క్వాడ్ మూవీని ప్రమోట్ చేయడానికి వచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో తను ఈ విషయం మీద చెప్పాడు, బహుశా థార్ 4లో హిమ్డాల్ క్యారెక్టర్ మళ్ళీ రిటర్న్ కావచ్చు అని. కానీ అది ఎలా పాసిబుల్లో మనకి మూవీ చూసిన తర్వాత అర్థమవుతుంది. ఇంకా ఈ మూవీ షూటింగ్ అయితే జరుగుతుంది, అందుకు ఈ మూవీ సెట్ నుండి కొన్ని ఫొటోస్ అయితే లీక్ అయ్యాయి. ఆ ఫొటోస్లో మనం చర్స్టిన్ బాలా ప్లే చేస్తున్న గోర్ క్యారెక్టర్ని చూడవచ్చు. ఈ గోర్ క్యారెక్టర్ అయితే నిజంగా చాలా అమేజింగ్గా ఉన్నాడు. సేమ్ టు సేమ్ కామిక్లో ఉన్నట్టే ఉన్నాడు, మొత్తం వైట్ కలర్లో. నిజంగా ఇది ఇంకా వేఫెక్స్ ఇంకా పని కాకముందే ఇంత బాగుంటే వేఫెక్స్ పని అయిపోయిన తర్వాత ఎలా ఉంటారు ఒకసారి ఊహించండి. నిజంగా అమేజింగ్గా ఉంది. ఇంకా థార్ గురించి ఒక గేమింగ్ అప్డేట్. థార్ ఒక కొత్త అవుట్ఫిట్ అనేది యాడ్ చేశారు ఫోర్ట్నైట్లో. ఈ అవుట్ఫిట్ అయితే అవెంజర్స్ ఎండ్ గేమ్తో ఇన్స్పైర్ అయ్యి తీశారు. ఇంకా ఎలాగో సెట్ ఫోటో సెట్ వీడియోస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకా దీని తర్వాత నెక్స్ట్ అప్డేట్ వస్తుంది బ్లాక్ ప్యాంథర్ 2 నుండి. ఈ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఈ విషయం అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా ఈ మూవీ సెట్ నుండి ఒక వీడియో అయితే లీక్ అయ్యింది, అందులో మనం వకాండా థ్రోన్ రూమ్ అయితే చూడవచ్చు. ఇక్కడ మనకి అన్ని డీటెయిల్స్ అయితే కనబడటం లేదు, కానీ ఇక్కడ ఈ పిల్లర్స్ మీద వకాండా లాంగ్వేజ్లో కొన్ని సెంటెన్స్ అయితే రాశారు. దీనిని ఒక క్రియేటర్ ఇంగ్లీష్లోకి డీకోడ్ చేసి చెప్పారు. అక్కడ రాస్తున్నది రెస్ట్ ఇన్ పవర్, కింగ్ టచాలా, ఇంకా అవర్ హీరో, ఇలా చాలా సెంటెన్స్ ఆ పిల్లర్స్ మీద రాశారు. దీన్ని బట్టి వకాండా ఫర్ఎవర్ మూవీలో ఇలా చూపించవచ్చు కింగ్ టచాలా ఇంకా లేరు అని. ఇదంతా మన చార్విక్ బోస్ మ్యాన్ చనిపోవడం వల్ల జరిగింది. వెరీ సాడ్. ఈ పిల్లర్స్ని చూసిన తర్వాత ఇదైతే కన్ఫర్మ్ అయిపోయింది, ఈ మూవీలో మనకి టచాలా క్యారెక్టర్ని వేరే వాళ్ళు ప్లే చేయకుండా ఆ క్యారెక్టర్ని చార్విక్ బోస్ మ్యాన్కి ఇచ్చేస్తున్నారు అని. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ అప్డేట్ వస్తుంది శాంచీ మూవీ నుండి. ఈ మూవీ నుండి అయితే మేజర్ అప్డేట్ అయితే రాలేదు, కానీ ఈ మూవీకి సంబంధించిన కొన్ని అఫీషియల్ పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు, ఇక్కడ మీరు స్క్రీన్లో చూడవచ్చు. దీనితో పాటే ఇందులో ఉన్న మెయిన్ యాక్టర్స్ కూడా పోస్టర్స్ రిలీజ్ చేశారు. అందులో శాంచీ, మాండలోరియన్, ఇలాగే చాలా క్యారెక్టర్స్ పోస్టర్స్ అనేవి ఇక్కడ చూడవచ్చు. ఇంకా దీనితో పాటే ఇంపైర్ మ్యాగజైన్ వాళ్ళు కూడా కొన్ని ఫొటోస్ అయితే రిలీజ్ చేశారు, వాటిని కూడా మీరు స్క్రీన్లో చూడవచ్చు. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ అప్డేట్ వస్తుంది బ్లాక్ వీడియో నుండి. మీకు ఇప్పటివరకు అయితే ఈ న్యూస్ అయితే తెలిసే ఉంటుంది, ఎవరికైతే తెలియకపోతే నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అసలు ఏం జరిగింది ఏం జరగలేదు. రీసెంట్గా బ్లాక్ వీడియో క్యారెక్టర్ ప్లే చేస్తున్న స్కాలెట్ జాన్సన్ డిజ్నీ మీద సూ చేసేసింది, అంటే లీగల్ కేస్ అనే చేసేసింది. ఎందుకంటే స్కాలెట్ జాన్సన్ ప్రకారం బ్లాక్ వీడియో మూవీని డిజ్నీ ప్లస్లో అలాగే థియేటర్స్లో సేమ్ టైంలో రిలీజ్ చేయాలి అని తన కాంట్రాక్టర్ లేదు అని చెప్పింది. అంటే డిజ్నీ వాళ్ళు అప్పట్లో బ్లాక్ వీడియో మూవీ కోసం తన దగ్గరికి వచ్చినప్పుడు తన కాంట్రాక్ట్లో ఈ మూవీని డిజ్నీ ప్లస్లో అలాగే థియేటర్స్లో ఒకేసారి రిలీజ్ చేశారని రాసి లేదని చెప్పింది. అలాగే ఈ మూవీ డిజ్నీ ప్లస్లో రిలీజ్ కావడం వల్ల తనకి దాదాపుగా $50 మిలియన్ అనేవి నష్టం వచ్చిందని చెప్పింది. $50 మిలియన్ అది ఎలాగో నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. చాలా యాక్టర్ శాలరీ అనేది అంటే ఆ మూవీని చేసేటప్పుడు ఒక ఫిక్స్డ్ శాలరీ అనేది ఉంటుంది, కానీ ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ నుండి వచ్చిన బాక్సాఫీస్ కలెక్షన్ నుండి కూడా యాక్టర్స్కి కొంత పర్సంటేజ్ అనేది ఇస్తారు. కానీ ఈ మూవీ డిజ్నీ ప్లస్ రిలీజ్ కావడం వల్ల డిజ్నీ ప్లస్ నుండి వచ్చిన ప్రాఫిట్ అనేది 1% కూడా డిజ్నీ వాళ్ళు నాకు ఇవ్వలేదని చెప్పింది. ఈ మూవీ డిజ్నీ ప్లస్లో అలాగే థియేటర్స్లో సీఎం టైంలో రిలీజ్ అయింది కాబట్టి ఈ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్ మీద కూడా ఇంపాక్ట్ అయిందని చెప్పింది, అంటే తనకి చాలా లాస్ అయిందని చెప్పింది. ఇదైతే కరెక్టే కదా, ఆమె ఆ మూవీ కోసం చాలా అంటే చాలా కష్టపడింది, కానీ తన కష్టపడిన ఫలితం అనేది తనకు దొరకలేదు, అందుకోసమే ఆమె కేసు వేసేసింది. ఈమె ఇండైరెక్ట్గా ఈ విషయం చెప్తుంది, నన్ను డిజ్నీ వాళ్ళు మోసం చేశారని చెప్పింది. కానీ ఇదంతా జరిగిన తర్వాత డిజ్నీ వాళ్ళు దీనికి రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఈ విషయం చెప్పారు, స్కాలెట్ జాన్సన్ కేసు మొత్తం ఒక ఫేక్ కేసు అని చెప్పారు. ఇంకా డిజ్నీ వాళ్ళు ఈ విషయం కూడా చెప్పారు, మేము ఈమె కాంట్రాక్ట్ మొత్తాన్ని ఫాలో అయ్యాము, ఇందులో ఎలాంటి ఇష్యూస్ అయితే జరగలేదు అని చెప్పారు. దీనితో పాటు డిజ్నీ వాళ్ళు ఇది కూడా చెప్పారు, డిజ్నీలో ప్రీమియం యాక్సెస్ వల్ల వచ్చిన ప్రాఫిట్లో కొంచెం పర్సంటేజ్ అనేది ఇస్తామని చెప్పారు. ఇంకా దీనితో పాటే వాళ్ళు ఈ విషయం కూడా చెప్పారు, ఈ మూవీ కోసం స్కాలెట్ జాన్సన్కి $20 మిలియన్ ముందుగానే ఇచ్చేశారని చెప్పారు. $20 మిలియన్ వన్ మినిట్ ఆగండి, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చూద్దాం $20 మిలియన్ అంటే ఎంతో. 74 దిస్ అమౌంట్, వాహ్, ఇంత అమౌంట్ వచ్చినా కూడా వాళ్ళు తక్కువ అనిపిస్తుంది. ఇంకా న్యూస్ దగ్గరకు వచ్చేద్దాం. కానీ డిజ్నీ వాళ్ళు ఇదంతా చెప్పినా కూడా ఫ్యాన్స్ స్కాలెట్ జాన్సన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఒకటే కాదు, కెవిన్ ఫైగీ కూడా స్కాలెట్ జాన్సన్కే సపోర్ట్ చేస్తున్న రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఆ రిపోర్ట్ల ప్రకారం కెవిన్ ఫైగీ డిజ్నీ మీద చాలా కోపంగా ఉన్నారు, ఎందుకంటే స్కాలెట్ జాన్సన్కి జరిగిన మోసం మీద. ఇక్కడ కెవిన్ ఫైగీ ఈ విధంగా అనుకుంటున్నారు, ఎంసీయూలో ఇంత పెద్ద స్టార్ న్యాయం జరగాల్సిందే, ముందు నుంచే డిజ్నీ వాళ్ళు మొత్తం స్కాలెట్ జాన్సన్తో డిస్కస్ చేసి ఈ మూవీని ప్రాపర్గా రిలీజ్ చేసింటే బాగుంటుంది అనుకుంటున్నారు రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఈ రిపోర్ట్ల ప్రకారం మనం చూస్తే కెవిన్ ఫైగీ కూడా స్కాలెట్ జాన్సన్ సైడే ఉన్నాడని మనకు అర్థమవుతుంది. మీరు ఏ సైడ్లో ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నేనైతే ఖచ్చితంగా చెప్పగలను ఈ ప్రాబ్లం అయితే ఇక్కడతో ఆగదు, ఇంకా నెక్స్ట్ వీక్ కూడా దీనికి సంబంధించి చాలా అంటే చాలా న్యూసెస్ అనేవి వస్తాయి, చాలా అప్డేట్స్ అనేవి వస్తాయి, ఇంకా చాలానే కాంట్రవర్సీ కూడా జరగబోతున్నాయి. అందుకు
రెడీగా ఉండండి. ఇంకా చాలా మంది ఎంసీయూ యాక్టర్ కూడా అనుకుంటున్నారు డిజ్నీ మీద కేస్ వేయాలి అని, ఎందుకంటే డిజ్నీ ప్లస్ థియేటర్స్ లో సేమ్ టైంలో రిలీజ్ కాకూడదు అని. ఇదంతా ఈ సెల జరుగుతుంటే మరో సైడ్ లో డేవ్ బటిస్టా ట్వీట్ చేసి చెప్పారు, టోల్డ్ హెమ్ దే షుడ్ బి మేడ్ ఏ డ్రాక్స్ మూవీ బట్ నో అని. అంటే డిజ్నీ వాళ్ళు డ్రాక్స్ ది సోలో మూవీ తీసింటే నేను కేస్ చేసేవాడిని కాదు అని చెప్పారు. ఇక్కడ డేవ్ బటిస్టా ఇండైరెక్ట్ గా డిజ్నీ వాళ్ళని భయపడిస్తున్నారు. కానీ డిజ్నీ వాళ్ళు భయపడతారా చెప్పండి, భయపడరు కదా. ఇంకా చూద్దాం ముందుకు వెళ్ళి ఈ విషయం ఎంత సీరియస్ గా మారుతుందో. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను దీనికి సంబంధించి ఇంకా చాలా అప్డేట్స్ అయితే వస్తాయి నెక్స్ట్ వీక్, ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంకా చాలానే కాంట్రవర్సీ కూడా జరగబోతుంది ఈ కేసు మీద. ఇంకా ఇక్కడతో మార్వెల్ న్యూస్ అనేది ఎండ్ అయిపోయింది. ఇంకా దీని తర్వాత డీసీ సంబంధించిన అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అప్డేట్ వస్తుంది ఫ్లాష్ మూవీ నుండి. ఈ మూవీ సెట్ నుండి ఒక వీడియో అయితే లీక్ అయింది, అందులో మనం ఇజ్రా మినల్ని మోషన్ క్యాప్చర్ సూట్లో అయితే మనం చూడవచ్చు. అంటే ఫ్లాష్ మూవీలో ఫ్లాష్ సీజీఐ సూట్ కూడా దొరుకుతుంది. అన్ని సీన్స్లో అయితే దొరకదు కానీ కొన్ని సీన్స్లో అయితే దొరుకుతుంది. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ అప్డేట్ వస్తుంది బ్లాక్ అడమ్ మూవీ నుండి. ఈ మూవీ ప్రొడ్యూసర్ హిరణ్ గర్స్ కామెంట్ చేసి చెప్పారు, నాకు తెలుసు ఫ్యాన్స్కి ఏం కావాలో, ఫ్యాన్స్కి బ్లాక్ అడమ్ వర్సెస్ సూపర్ మ్యాన్ ఒక బ్యాటిల్ అనేది కావాలి, ఈ బ్యాటిల్ చేపించడానికి మేమైతే ట్రై చేస్తున్నామని చెప్పారు. ఇలా చెప్పారు కానీ ఇదైతే కన్ఫర్మ్ చేయలేదు, జస్ట్ అతను మేము ట్రై చేస్తున్నామని చెప్పాడు. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ అప్డేట్ వస్తుంది హెచ్బిఓ మ్యాక్స్లో రిలీజ్ కాబోతున్న బ్యాడ్ గర్ల్ మూవీ నుండి. లాస్ట్ అప్డేట్ వీడియోలో నేను మీకు చెప్పాను ఈ మూవీలో కమిస్టర్ గార్డెన్ రోల్ని వేరే వాళ్ళు చేయబోతున్నారు అని. కానీ ఇప్పుడు ఇలాంటి రిపోర్ట్స్ అనేవి వస్తున్నాయి, ఆ రిపోర్ట్ల ప్రకారం వార్నర్ బ్రదర్స్ జేకబ్ సిమన్స్తో మాట్లాడుతున్నారు ఈ మూవీ కోసం. అందువల్ల బహుశా ఇలా కావచ్చు ఈ మూవీలో కూడా మనకి కమిస్టర్ గార్డెన్ రోల్లో జేకే సిమన్సే కనబడవచ్చు. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ అప్డేట్ వస్తుంది సూసైడ్ స్క్వాడ్ మూవీ నుండి. ఈ మూవీకి సంబంధించి ఒక అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఈ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. ఇంకా చూసిన వాళ్ళందరూ ఈ మూవీ గురించి పాజిటివ్గానే చెప్తున్నారు, కానీ నెగిటివ్గా అయితే చెప్పటం లేదు. మీరు ఈ మూవీని చూసింటే కామెంట్ చేసి చెప్పండి ఈ మూవీ ఎలా అనిపించిందో. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ అప్డేట్ వస్తుంది జేమ్స్ గన్ అప్కమింగ్ ప్రాజెక్ట్ నుండి. రీసెంట్గా జేమ్స్ గన్ ఒక ఇంటర్వ్యూ జరిగింది, అందులో అతను ఈ విషయం అయితే కన్ఫర్మ్ చేసేశాడు, అతను వార్నర్ బ్రదర్స్తో డిస్కస్ చేస్తున్నారు డీసీ అప్కమింగ్ మూవీ మీద అని చెప్పారు. హా, మనకి జేమ్స్ గన్ నుండి మరొక మూవీ రాబోతుంది డీసీలో. ఇంకా దాని తర్వాత వెబ్ సిరీస్ సంబంధించిన అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అప్డేట్ వస్తుంది లూసిఫర్ సీజన్ 6 నుండి. ఈ సిరీస్లో ఈ 6th సీజన్ లాస్ట్ సీజన్ కాబోతుంది. ఈ న్యూస్ అయితే లూసిఫర్ ఫ్యాన్స్కి ఒక సాడ్ న్యూస్, కానీ లూసిఫర్ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది. ఈ సిరీస్ సంబంధించిన సీజన్ 6 అయితే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుందని చెప్పేవారు, కానీ ఇప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసేశారు ఈ సిక్స్త్ సీజన్ ఈ ఇయర్లో రిలీజ్ అవుతుందని అఫీషియల్గా కన్ఫర్మ్ చేసేశారు. ఇంకా దానితో పాటే ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే దీని అఫీషియల్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. ఈ లూసిఫర్ 6th సీజన్ September 10th రిలీజ్ కాబోతుంది నెట్ఫ్లిక్స్లో. మీరు లూసిఫర్ 6th సీజన్ కోసం ఎక్సైటింగ్గా ఉన్నారా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ అప్డేట్ వస్తుంది ది విల్ ఆఫ్ టైమ్ వెబ్ సిరీస్ నుండి. ఈ సిరీస్ అయితే అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ కాబోతున్న కొత్త వెబ్ సిరీస్ ఇది. దీని గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఈ సిరీస్ని అందరూ గేమ్ ఆఫ్ థ్రోన్తో కంపేర్ చేస్తున్నారు, గేమ్ ఆఫ్ థ్రోన్తో. ఇంకా ఈ సిరీస్ నుండి అయితే రెండు అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఫస్ట్ అప్డేట్ అయితే ఈ సిరీస్ రిలీజ్ డేట్ ఇప్పుడు అఫీషియల్గా అమెజాన్ వాళ్ళు కన్ఫర్మ్ చేసేశారు, ఈ సిరీస్ నవంబర్లో రిలీజ్ అవుతుంది అని. ఇంకా సెకండ్ అప్డేట్ అయితే ఈ క్వశ్చన్ అయితే మీ బ్రెయిన్లో తప్పకుండా వచ్చి ఉంటుంది, ఈ సిరీస్ తెలుగులో రిలీజ్ అవుతుందా లేదా అని. అమెజాన్ ప్రైమ్లో అయితే అమెజాన్ వాళ్ళు ఏ సిరీస్ అయితే రిలీజ్ చేస్తారో అది వాళ్ళు అన్ని లాంగ్వేజెస్లో డబ్ చేయాలని ట్రై అయితే చేస్తారు, అందుకు ఈ సిరీస్ కూడా తెలుగులో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీరు ఈ సిరీస్ చూడడానికి ఎక్సైటింగ్గా ఉన్నారా, ఎందుకంటే అందరూ దీనిని గేమ్ ఆఫ్ థ్రోన్తో కంపేర్ చేస్తున్నారు, గేమ్ ఆఫ్ థ్రోన్తో, అందుకు నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ అప్డేట్ వస్తుంది స్వీట్ టూత్ సిరీస్ నుండి. ఈ సిరీస్ సంబంధించిన సీజన్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా అందరూ సీజన్ 2 కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా చాలామంది ముందనుకున్నారు ఈ సీజన్ 2 క్యాన్సిల్ చేసేసారు, ఇంకా ఈ సీజన్ 2 రిలీజ్ కాదు అని. కానీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసేశారు ఈ సీజన్ 2ని రెన్యూ చేసేశారు అని. అంటే ఈ సీజన్ 2 షూటింగ్ అయితే ఇంకొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతుంది అని నెట్ఫ్లిక్స్ వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసేశారు. ఇంకా దీని రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకుంటే ఈ సిరీస్ ఇంకా ఇప్పుడే రెన్యూలోకి వెళ్ళింది కాబట్టి ఈ సిరీస్ ఖచ్చితంగా మనకి నెక్స్ట్ ఇయర్ చూడడానికి దొరుకుతుంది. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ అప్డేట్ వస్తుంది స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 నుండి. ఈ సిరీస్ సంబంధించిన సీజన్ 4 కోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు, అందులో నేను కూడా ఒకడిని. ఎవరైతే ఈ సీజన్ 4 కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం గుడ్ న్యూస్, ఎందుకంటే స్టూడియో వాళ్ళు ఇప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు మరో 10 డేస్లో ఈ సిరీస్ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేస్తారు అని. అలాగే ఈ సిరీస్ సంబంధించిన ట్రైలర్ని కూడా అనౌన్స్ చేస్తారు అని చెప్పారు మరో 10 డేస్లో. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే స్ట్రేంజర్ థింగ్స్ తెలుగు డబ్ గురించి. మీరు ఈ సిరీస్ సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ తెలుగు డబ్కి చాలా అంటే చాలా సపోర్ట్ చూపించారు, అందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలామంది సెకండ్ ఎపిసోడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ సెకండ్ ఎపిసోడ్ మీద వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది, కానీ ఒక సాడ్ న్యూస్, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ కాబట్టి మా టీంలో చాలా మందికి ఎగ్జామ్స్ ఉండడం వల్ల వాళ్ళు డబ్బింగ్ చేయలేకపోతున్నారు, అందుకు ఈ సెకండ్ ఎపిసోడ్ కొంచెం డిలే కావచ్చు.
కానీ ఎలాగైతే ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయో అప్పుడు ఎపిసోడ్ నెంబర్ 3 ఎపిసోడ్ నెంబర్ 4 ఇంకా అన్ని ఎపిసోడ్స్ మొత్తం ప్రాపర్ టైంకి అయితే రిలీజ్ అవుతాయి. ఇంకా ఎవరైనా ఈ ఎపిసోడ్ని వెళ్ళి చూడకపోతే టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా వెళ్ళి చూడండి. ఎందుకంటే చాలా మందికి మేము చేసిన డబ్బింగ్ చాలా బాగా నచ్చింది అందుకు. ఇంకా సెకండ్ ఎపిసోడ్ కోసం అయితే వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే మా టీంలో చాలా మందికి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. అందుకోసం సారీ, ఇలాగే సపోర్ట్ చూపిస్తారని అనుకుంటున్నాను. ఇంకా చాలా మంది కామెంట్ చేసి అడిగారు ఈ ఫస్ట్ ఎపిసోడ్ని 300 లేదా 400 MBలో కన్వర్ట్ చేసి అప్లోడ్ చేయమని. కానీ నేను చేసే ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు. కానీ మన సబ్స్క్రైబర్లో ఒక సబ్స్క్రైబర్ దీన్ని 400 MBలోకి కన్వర్ట్ చేసి మన టెలిగ్రామ్ అకౌంట్లోనే అప్లోడ్ చేశారు. అందుకు థ్యాంక్ యూ సో మచ్ అతనికి. కానీ అతని పేరు ఏమో తెలియదు, కానీ అక్కడ నంబర్స్ మాత్రమే ఉన్నాయి యూజర్ నేమ్లో. అందుకు అతని పేరేమో నాకు తెలియలేదు, లేకపోతే అతని క్రెడిట్ తప్పకుండా ఇచ్చేవాడిని 400 MBలోకి కన్వర్ట్ చేసినందుకు. అందుకు టెలిగ్రామ్ ఛానల్లో 400 MB లోపల కూడా ఎపిసోడ్ అనేది ఉంది, మీరు చూడాలనుకుంటే డౌన్లోడ్ చేసుకెళ్ళి చూడండి. ఇంకా ఈ తెలుగు డబ్బింగ్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీద కూడా తప్పకుండా ఫాలో కండి, ఎందుకంటే దీనికి సంబంధించిన అప్డేట్ నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ అప్డేట్ వస్తుంది ఆర్మీ ఆఫ్ డెత్ మూవీ నుండి. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అయింది. ఇంకా దీనిని జాక్ స్నైడర్ అయితే డైరెక్ట్ చేశారు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసేశారు ఈ మూవీ సీక్వల్ పార్ట్ అనేది రాబోతుంది అని. కానీ ఈ సీక్వల్ పార్ట్ రావడానికి మరి కొంత టైం పట్టచ్చు అని చెప్పారు, ఎందుకంటే జాక్ స్నైడర్కి చాలా ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి, ఆ ప్రాజెక్ట్ తర్వాతే ఈ ప్రాజెక్ట్ చేస్తారని చెప్పారు అని నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే చెప్పారు. అందుకు మనం ఈ సీక్వల్ పార్ట్ కోసం మరో 1 ఇయర్ అయితే తప్పకుండా వెయిట్ చేయాల్సిందే. మీరు ఈ ఆర్మీ ఆఫ్ డెత్ మూవీని చూసారా? కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈ సీక్వల్ పార్ట్ కోసం మీరు ఎక్సైటింగ్గా ఉన్నారా? వాటిని కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్లో వచ్చిన అమేజింగ్ అప్డేట్స్. ఐ హోప్ మీరు పూర్తిగా అప్డేట్ అయిపోయారు అనుకుంటున్నాను. మీరు కానీ అప్డేట్ అయిపోయి ఉంటే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ నాకు మోటివేషన్ ఇలాంటి వీడియోస్ మీ దగ్గర తీసుకోవడానికి. అలాగే ఈ అప్డేట్స్ మీరు కూడా తెలుసుకోకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మరో ఫ్రెండ్స్కి ఇంతకీ షేర్ చేయండి. ఇంకెక్కడ నుంచైనా మన ఛానల్ ఫస్ట్ టైం ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా తీసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అకౌంట్ వీళ్ళు తప్పకుండా వీళ్ళు ఫాలో కండి. సరే నా ఫ్రెండ్స్, ఇంకా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్. Watch. I know why they ain't know me, so I switch plots. I've been running out of fuel, so fuck a pit stop. Hold the wrist, I had to get the bag. Ice on my wrist, diamonds move alive.